హై ఫ్రెండ్స్ వెలెట్ వీడియోలో ఏం చేయబోతున్నామంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు సో డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్స్ ఏవైనా కానీ మనకు త్రూ ఆన్లైన్ దోస్త్ వెబ్సైట్ నుంచే జరుగుతాయి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఒక చెప్తాను నోట్ చేసుకోండి దోస్త్ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ దీనికి సంబంధించినటువంటి చాలా వీడియోస్ మనం టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చేస్తాం ఆ వీడియోస్ కావాలంటే కనుక సో మీరు యూట్యూబ్కి వెళ్ళేసి యూట్యూబ్లో జైపాల్ స్పేస్ లాండే స్పేస్ దోస్త్ అని టైప్ చేస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయి డిగ్రీలో జాయిన్ అయ్యి ముందు ఈ విషయాలు అలానే దీనికి సంబంధించిన ఆధార్కు ఉన్న దీనికి ఉన్న రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటిది దోస్తు వర్సెస్ ఎంసెట్ ఇలా చాలా వీడియోస్ చేసాము ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు కావాలంటే ఇక్కడ దీనికి సంబంధించిన దోస్ట్ టూ ఎయిటీన్ వీడియోస్ అని చెప్పేసి ఉంది సో ఇవి క్లిక్ చేస్తే దీంట్లో మీకు క్లియర్గా అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి సో ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఆప్షన్ ఏంటి సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఆప్షన్ ఏంటి దీంట్లో క్లియర్గా ఉండే సో దీంట్లో మీకు ఈ వీడియోలో సో ఇక్కడ ఏదైతే మీకు దోస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ వెబ్ ఆప్షన్స్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చెప్పేసి ఉంటుంది అయితే క్లియర్గా ఒకసారి చూడండి సో మీకు ఆ ప్రాసెస్ అనేది అర్థమైపోతుంది సో మీకు దీంట్లో మేజర్గా మనకు ఈ టూ థౌజండ్ నైన్టీన్లో అప్డేట్ చేసిన ఇష్యూస్ ఏంటంటే దీనికి సంబంధించిన యూజర్ మ్యాన్యువల్స్ ఇవ్వడం జరిగింది సో యూజర్ మ్యాన్వల్ కూడా ఫాలో అవ్వండి యూజర్ మ్యాన్యువల్లో మనకు మెయిన్గా ఇక్కడ దోస్తుకు సంబంధించిన ఐడి జనరేట్ కావాలంటే కంపల్సరిగా మీ ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్కి లింక్ కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేశారు సో అలాంటి ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి అంటే మనకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది సెకండ్ ఆప్షన్ కూడా మీరు చదివి సో దానికి సంబంధించిన దోస్త్ ఐడిని మనం జనరేట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ లాగిన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ మీకు ఈ వీడియోలను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఏడైతే ఉందో ఆ బాక్స్లో అటాచ్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేస్తే మనకు దీంట్లో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే దీంట్లో మనకి యూజర్ మ్యాన్యులో ఒకసారి చెప్తాం యూజర్ మ్యాన్లో మెయిన్గా మనకు దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే అప్లికేషన్ ఫైల్లో ఫిల్ చేయాలి ఏంటి అనేది అలాగే ఇక్కడ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ మీ ఫ్రీ రియంబర్స్మెంట్ నేను ఫ్రీగా చదువుతాను డబ్బులు ఏం కట్టను అంటే కనుక మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఫిబ్రవరి ఫస్ట్ తర్వాత తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది దీనిపైన మనకు రెడ్ కలర్లో స్పెసిఫిక్గా టెక్స్ట్ చేయడం జరిగింది అలాగే ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఇలాంటి స్పెషల్ రిజర్వేషన్స్ స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికెట్స్ ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని స్కాన్ చేసి దాంట్లో అప్లోడ్ చేయాలి మీ ఫోటో సిగ్నేచర్ కూడా సో అవన్నీ ఏమేమి చేయాలి అనేది అయితే మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో మీకు అటాచ్ చేస్తాను అంటే అటాచ్మెంట్స్ ఇక్కడ ఏదైతే డిస్క్రిప్షన్ బాక్స్ ఉందో దీంట్లో మీకు అటాచ్ చేస్తాను దానికి వెళ్ళి చెక్ చేసుకోండి ఇక పోతే దీనికి సంబంధించిన డేట్స్ సో మనకి ఇక్కడ డేట్ నోటిఫికేషన్ వచ్చేసి ట్వంటీ టూ అంటే నిన్న రిలీజ్ అయిపోయింది రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ట్వంటీ థర్డ్ నుంచి థర్డ్ వరకు ఉంది వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్డ్ వరకు సో చాలా మంది ఇంటర్మీడియట్కు సంబంధించిన రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ రాలేదు సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అంటే ట్వంటీ సెవెంత్ రోజు మనకు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ సెవెంత్ తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించిన పేమెంట్ వితౌట్ లేట్ ఫీ టూ హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాలి పేమెంట్ కూడా మనకి దీంట్లో అంటే క్యాంటర్ రిజిస్ట్రేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి విత్ లేట్ ఫీ వితౌట్ లేట్ ఫీ ఇవన్నీ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది స్పెషల్ కోటకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కోటకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాప్ ఈఎన్సిసి స్పోర్ట్స్ అన్న ఉంటే కనుక వాటికి సంబంధించిన డేట్స్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది ఇవి కూడా చెక్ చేసుకోండి సీట్ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఎప్పుడవుతుంది అంటే జూన్ టెన్త్కి అవుతుంది దానికి సంబంధించిన డేట్స్ అన్ని కూడా మనకు ఫస్ట్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అలాగే దీంట్లో ఏ ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాకితీ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ పాలమరి యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ సాతవాన యూనివర్సిటీ సో ఈ యూనివర్సిటీలకు సంబంధించిన అడ్మిషన్స్ త్రూ ఆన్లైన్ సో ఒకవేళ మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా మీరు డైరెక్ట్గా అడ్మిట్ చేద్దాం అనుకుంటే మటుకు మీకు ఎలాంటి అవకాశం లేదు డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్స్ అన్ని కూడా త్రూ ఓన్లీ దోస్త్ వెబ్సైట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మనకు లాస్ట్ ఇయర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకి సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదని చెప్పేసి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అంటే ఫస్ట్ ఫేజ్లో ఏం జరుగుతుంది సెకండ్ ఫేజ్లో ఏం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు సెకండ్ ఫేజ్లో ఎవరు పార్టిసిపేట్ చేయచ్చు అలాగే సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళు ఏం చేయాలి వీటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ డే బై డే మీకు ఎక్స్పెక్ట్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాంటి ఈ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే కనుక ఏదైతే ఇక్కడ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉందో బటన్ క్లిక్ చేయండి అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లైక్ అనేది క్లిక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను సో ఈ లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు పేటిఎం నుంచి ఒక ఫిఫ్టీ రూపీస్ రావడం జరుగుతుంది ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది మనకు దోస్ టూ థౌజండ్ నైన్టీన్కి కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో ఇక్కడ మీకు లింక్ ఇస్తానో ఆ లింక్ వస్తే మీరు క్లియర్ దీంట్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా చూడండి సో వీడియోస్ అన్ని చూసి చూస్తే ఏ సర్టిఫికేట్ మీకు అవసరం వస్తుంది ఏ సర్టిఫికేట్ మీకు అవసరం రాదు ఫస్ట్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్ అంటే అవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థం అయిపోతాయి సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తాను ఏదైతే ప్లేలిస్ట్ ఉందో వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు సాల్వ్ చేసుకోవచ్చు అలాగే ప్రీవియస్లో చాలా మంది కామెంట్స్ అడగడం జరిగింది కామెంట్స్కి కొన్ని రిప్లైస్ ఇచ్చాను సో ఆ రిప్లై కూడా చదివితే కూడా మీకు కొంత యూజ్ కావచ్చు సో ఇది మనకు దోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ కి సంబంధించిన లేటెస్ట్ వీడియో సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి జే ఓకే ఫ్రెండ్స్ జై హింద్